ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి లక్ష్మీదేవి గారు సంరంభం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ప్రతి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరిపించుకోవాలని, ప్రతి ఒక్కరింట్లో కూడా సంక్రాంతి సంభ్రమం ఉండాలని, మరి రాబోయే భోగి సంక్రాంతి కనుమ పండుగను ఈ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరిపించుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం ఈరోజు ప్రభుత్వం 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లాలో కూడా చూసుకుంటే పంటలు సమృద్ధిగా పండాయి. రాబోయే 3 రోజులు ఈ జిల్లా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు పండుగను సుఖ సంతోషాలతో జరిపించుకునే విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఎంతో చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ మనం అందరూ ఎంతో ఆనందంతో ఆ కార్యక్రమాలు చేసుకోవాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సంవత్సరం భగవంతుని దయ వల్ల మన జిల్లాలో రైతులు కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. పంటలు కూడా అందరికీ చక్కగా పండాయి, అందరూ సంతోషంతో ఉన్నారు. అలాగే ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారులు కూడా మన శ్రీకాకుళం సాంప్రదాయాలని చూపించడానికి అందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి, రైతులకి, అందరికీ కూడా నా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేదలు, ధనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంతోషంగా గడుపుకోవటానికి పేదలందరికీ సంక్రాంతి కానుకని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. ఆయా గ్రామాల్లో ప్రజలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. స్వేచ్ఛకి చిహ్నమైనటువంటి బెలూన్స్ మన మనస్సుల అంతరంగాలకి ప్రతిబింబమైన రంగురంగు.